బంగ్లాదేశ్ హిందువుల్ని రక్షించాలన్నారు బీజేపీ నాయకురాలు మాధవీలత. హిందువుల రక్షణకు అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు బాధాకరమన్నారు. ఓల్డ్ మలక్పేట హిందూ గోరక్షక్ అధ్యకులు చోకీ ప్రశాంత్ బజరంగ్ దళ్ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ హిందువుల్ని రక్షించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు మాధవీలత. అక్కడ ఉన్న హిందువుల మీద అత్యాచారం చేయడం వాళ్ళ అసలు సమస్యకు సంబంధం లేనిది. హిందువుల మీద ఇండ్లు కూలగొట్టడం, దేవాలయాలను కూలగొట్టడం, చివరికి భయంకరంగా నిన్న రాత్రి అతి దౌర్జన్యంగా హైందవ స్త్రీల మీద నగ్నం చేసి వాళ్ళని హింస పెట్టడం అనేది చాలా రాక్షస ప్రవృత్తిగా కనిపిస్తోంది. ఇలా ప్రవర్తించినప్పుడు భారతదేశంలో జైపాలస్తీన నరిచిన వాళ్ళ గొంతులు ఏమైపోయాయి? పగిలిపోయాయా? పూడ్చుకుపోయాయా? రామాలయం కట్టామని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు కారు కూతలు కోసిన కాంగ్రెస్ వాళ్ళ గొంతులు ఏమైపోయాయి? పూడ్చుకుపోయాయా? గొంతులు తెగిపోయాయా? హైందవుల స్త్రీల మీద జరిగే అత్యాచారాలకు వీళ్ళు మాట్లాడరా? వీళ్ళ నోర్లు పెగలవా? వీళ్ళకు ప్రాణం లేదా? అప్పుడు ఏం జరిగినా ప్రపంచంలో ముందు తీసుకొచ్చి హిందువుల మీద హింస పెట్టడం, హిందూ స్త్రీల మీద అత్యాచారాలు చేయడం, వాళ్ళని హింస పెట్టడం, ఈ రాక్షస ప్రవృత్తి అంతం లేకుండా అయిపోయింది. హిందువుల ప్రపంచమంతా ఒక్కటే, సంఘటనమే శక్తి అని మేమందరం ఐకమత్యంతో ఒకటవుతాం. ఊరుకోము. భారత ప్రభుత్వానికి మాది ఇదే విన్నపం. అయ్యా, దయచేసి బంగ్లాదేశ్లో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, హైందవుల మీద జరుగుతున్న అన్యాయానికి దయచేసి ప్రతిస్పందించండి. వాళ్ళకు మనమందరం ఉన్నామనే ధైర్యాన్ని కల్పించండి. మీ నుంచి మేము ఇదే ప్రార్థిస్తున్నాం.